ఆవులపాలెం మండలం గోపాలపురం గ్రామానికి చెందిన పి మీనాక్షి అను 3 సంవత్సరాలు పాపకి లివర్ కిడ్నీ ఫెయిల్యూర్ అయినవి. తిన్నది జీర్ణం కాక రక్తవాంతులు అవుతున్నాయి. ఆపరేషన్ కి 6 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. పాపకు తండ్రి లేరు, తల్లి మాత్రమే ఉంది. వైద్య నిమిత్తం అక్షయ సేవా సంస్థని సహాయం కోరాగా సంస్థ నుంచి 12,000 రూపాయలు అక్షయ సేవా సంస్థ సభ్యులు చేతులు మీదుగా గోపాలపురం వెళ్లి ఇవ్వడం జరిగినది. చేసి ఇలా చేస్తున్నారంటే నిజంగా మరి ఇలాంటి వాళ్ళు ఉన్నందుకే ఇంకా మన దేశం కొంతవరకు అలా నడుస్తుంది. మనకి ఏది అతివృష్టి అనావృష్టి వచ్చినా కానీ మనల్ని ఎప్పుడు కూడా నష్టపరచలేదు. అతివృష్టి అనావృష్టి అంటే ఏంటి, తుఫాన్లు వరదలు ఇవన్నీ వస్తాయి కదా, భూకంపాలు. ఎప్పుడైనా మన వరకు వచ్చిందంటే రాలేదు, ఒకవేళ వచ్చినా ఏదో జస్ట్ అలా లైట్గా టచ్ చేసి వెళ్ళిపోతుంది అన్నమాట. వచ్చేసాయి అందరికి నమస్కారం అండి. క్షేమస్వస్థులకి. మా పాపకే ఇంట్లో బాబు ఒక 12,000 ఇచ్చారండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున గోపాలపురానికి చెందిన మీనాక్షి అనే అమ్మాయికి 3 సంవత్సరాలు అండి. కిడ్నీ లివర్ ప్రాబ్లం వల్ల ఎంతనా కానీ అరగట్లేదు. 6 లక్షల వరకు ఖర్చు అవుతుందన్నారండి. అలాగే మీ ఈ రోజున అక్షయ సేవా సంస్థని అడగ్గా 12,000 రూపాయలు వీళ్ళకి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. మరి గ్రూప్లో అక్షయ సేవా సంస్థ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నామండి.